వీడియో, ఢిల్లీ సాక్షిగా మీడియా ముఖంగా అందరికి అవేర్నెస్ అయిందండి. రాష్ట్ర ప్రజలందరూ నమ్మనది వైసీపీ, హత్య రాజకీయాలు, హత్య చేసిన వాడు సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి కోర్టులో నేను ఒప్పుకున్న వ్యక్తి ఈ రోజుకి అనంతబాబు ఒక స్టేజ్ లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరే కూర్చొని ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కీలక ముద్ద అవినాష్ రెడ్డి గారు ఆయన పక్కనే ఉన్నాడు. అక్రమాస్తుల కేసులో కీలక వ్యక్తిని ముఖ్యమంత్రి స్థాయి కూర్చోబెట్టిన రాష్ట్ర ప్రజలలో మేము. సో వీటన్నిటికంటే మించి కాపుల పార్టీ కాదండి. మొన్న ఈ మధ్య ఒక ఆయన ఒక బీసీ పార్టీ పెట్టారండి, పేరెందుకు కానీ. అప్పుడు బీసీల గురించే మాట్లాడతారు, మాది కుల పార్టీ కాదండి. అసలు నాకు అర్థం కాదండి, అసలు ఎవరైతే కేసీఆర్ గెలిచారో నేను ఎన్నిసార్లు అడుగుతాను. కుల పార్టీ కాదు మీద, బట్ కులాల మద్దతు కూడా పూర్తిగా అవసరం ఉంటుంది. అట్లాంటి కుల పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వాళ్ళు ఒక ముసుగు తీసేసింది అనుకోవాలి. ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తే సార్ 100% పోట్లాడతారు, ప్రశ్నిస్తారు, లేఖలు రాస్తారు, తర్వాత మీ కర్మకి మీకే వదిలేసాం, నా ప్రయత్నం, నా పోరాటం, నా అడుగులు నీతోనే అంటూ మళ్ళీ రేపు ఇంకొక లేఖ వస్తుందండి. వస్తే వస్తుంది, నాతో వచ్చేవారే నా వారు అన్నారండి. 75 ఏళ్ల వయసు గల వ్యక్తి ఇంకా కూడా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోకపోతే ఇక యువత మాలాంటి వారు అర్థం చేసుకొని ఆయన వెనకాలే వెళ్తున్నటువంటి పరిస్థితులు అండి. ఈ రోజు ముద్రగడ గారు కూడా ఓర్పు ఎంత అవసరం అంటే రెండు చోట్ల ఓడిపోయి దశాబ్ద కాలం నుంచి మా ఆయన్ని పలు మార్లు మోసం చేస్తున్నామండి, తెలంగాణ గానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గానీ. అయినా కూడా మా వెన్నంటే ఉన్న మా నాయకుడు మాకు గర్వంగా ఉందండి. కానీ లెటర్ రాశారు, కలుస్తానన్నారు కిర్లంపూడిలో, ఇంతవరకు కలవలేదు. 80 సీట్లు అయితే నేను వస్తాను, 24 సీట్లు అయితే నేను రాను అంటే ఇక ఆయన కాపుల్లో కులపెద్దగా నిలబడతాడా అండి? అంటే ఏదైతే మమ్మల్ని అంటే జనవాణి కండక్ట్ చేస్తూ వైజాగ్ లో అరెస్టు చేసిన గడియల్లో నిర్బంధిస్తే మా కాపు నాయకుడిని, మా కాపు వ్యక్తిని ఇలా అరెస్ట్ చేశారని హరిరామయ్య జోగయ్య గారు కానీ ముద్రగడ గారు కానీ రాలేదండి, ఖండించలేదండి. అంటే నేనేమంటున్నానంటే ఎవరైతే మనకు సహాయం చేసే వ్యక్తి మనకు ఆపద్ధర్మంలో సహాయం చేయాలి. మనం ఆత్రంగా కడుపు తిని తేపులు వచ్చేటప్పుడు మన పక్కన కూర్చోపోయినా పర్లేదండి. మనం ఆకలిగా ఉన్నప్పుడు మనతో వెన్నంటే ఉండాలి, కానీ మాటలు చెప్తే పని కాదండి, సహాయం చేయాలి. ఆర్థికంగా మాకు లేదండి, అందరు ప్యాకేజ్ ప్యాకేజ్ అని కొవ్వు పట్టి మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి. ప్యాకేజ్ తీసుకుంటే 14 అంతస్తులు పార్టీ భవనం వచ్చేది, ప్యాకేజ్ తీసుకుంటే అమరావతి నడిబొట్టులో మా పార్టీ ఆఫీస్ వచ్చేది. ఈ రోజుకి కష్టకాలంలో ఉన్న పార్టీ ఓజీ కలెక్షన్స్ తోనే నేను చార్టర్డ్ ఫ్లైట్ లో తిరుగుతూ ప్రచారానికి వస్తున్నానని మా అధినాయకుడు అంత అర్జించి తన పరిస్థితి చెప్పినా కూడా అర్థం చేసుకోలేని ఈ కాపు కుల పెద్దలు ఇక మాకెలా నిలబడతారని మేము భావిస్తామండి. ఇంకా కూడా ఆయన వయసు పెద్దది కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి మా అధినాయకుడు గౌరవిస్తారండి, మేము కూడా గౌరవిస్తున్నాం. పెద్దరికంగా వ్యవహరిస్తలేరు అంటున్నారు సార్? పెద్దరికం ఎప్పుడు వ్యవహరించాలి? మాటలు కోటలు దాటుతున్నాయి, మనిషి మాత్రం గడప దాట. మా అన్న తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వెళ్ళండి సార్. 18 ఏళ్ల యువకుడైనా, 75 ఏళ్ల ముసలి వాళ్ళైనా మేము ఇదే మా విజ్ఞప్తి అండి. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలుగుదేశం పార్టీ వర్షన్ ఏంది, నాగార్జున గారు ఏం చెప్తారు, వైసీపీ ఏం రియాక్ట్ అవుతుంది చూద్దాం. లెట్ సీ. చిన్న బ్రేక్ తీసుకుందాం.